హాయ్ అండి, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం రాజమండ్రి దివాంచెరువు నేషనల్ హైవేకి ఎయిర్పోర్ట్ రోడ్కి మధ్యలో పాలచర్ల విలేజ్ ఉంటుంది కదండి. పాలచర్ల విలేజ్ మెయిన్ రోడ్లో ఉన్నాము. మనకి పాలచర్ల విలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎస్విఎల్ లేఅవుట్ అని పంచాయతీ అప్రూవ్ లేఅవుట్ ఉంటుందండి. మనకి ఎస్విఎల్ లేఅవుట్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి. 300 గజాల ప్లాట్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అండి. ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రం ఎదురుగా ఉంది. ఇది గజం వచ్చి 4,800 రూపాయలు చెప్తున్నారండి. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు నా ఫింగర్ ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్ ఎలా స్ట్రైట్గా మనం 2.5 కిలోమీటర్స్ వెళ్తే దివాంచెరువు జంక్షన్ నేషనల్ హైవేకి వెళ్ళిపోతామండి. ఇది దివాంచెరువు జంక్షన్ నుంచి దోసకలపల్లి రోడ్డు అండి. ఇది ఇటు ఇలా రైట్కి స్ట్రైట్గా నిడిగట్ల నుంచి దోసకలపల్లి వెళ్ళిపోతుంది. ఒక 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత పాలచర్ల సెంటర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కనుక మళ్ళీ ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళిపోతామండి. పాలచర్ల సెంటర్ నుంచి 2.5 కిలోమీటర్స్ వెళ్తే ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్తాము. అట్లాగే దివాంచెరువు జంక్షన్ నేషనల్ హైవే కూడా 2.5 కిలోమీటర్స్ అండి. ఇటు దివాంచెరువుకి ఇటు ఎయిర్పోర్ట్ రోడ్కి మధ్యలో ఉంటుందండి ఇది పాలచర్ల విలేజ్. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇదే రోడ్డు అండి. 2.5 కిలోమీటర్స్ వెళ్తే మనం దివాంచెరువు జంక్షన్కి వెళ్ళిపోతాము. దివాంచెరువు నుంచి 2.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనం రైట్ టర్న్ తీసుకోవాలండి. మీరు ల్యాండ్ మార్క్ కూడా చూడొచ్చు. రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి కాంపౌండ్ వాళ్ళు కట్టి. మనం ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. తీసుకుని ఈ రోడ్లోకి ఒక 100 మీటర్స్ వెళ్ళాలండి. 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంటే రైతు భరోసా కేంద్రం ఉంటుంది. దాని ఆపోజిట్లోనే ఉందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. మనం లేఅవుట్ లోపలికి వచ్చామండి. వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో పాలచర్ల మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ వచ్చామండి. మీకు ఎదురుగుండా రోడ్డు కనిపిస్తుంది కదండి. ఇదే రోడ్లోంచి వచ్చాము. ఎగ్జాక్ట్గా 100 మీటర్స్ వచ్చామండి. 100 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ పక్క నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకుని ఒక 50 మీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ప్లాట్. మీకు అక్కడ ఇసుగుట్ట కనిపిస్తుంది కదండి, అక్కడే ఆ పక్కనే రైతు భరోసా కేంద్రం ఉంటుంది. రైతు భరోసా కేంద్రం ఆపోజిట్లోనే ఉందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మన ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి. మీకు ఎదురుండా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. పాలచర్ల ఎస్విఎల్ లేఅవుట్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, 45x60 మెజర్మెంట్స్, 300 గజాలండి, 300 స్క్వేర్ యార్డ్స్. గజం వచ్చి 4,800 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 4,800 రూపీస్ చెప్తున్నారు. ప్లాట్ బౌండరీ స్టోన్ చూసే ముందు మనం వచ్చిన రోడ్డు ఇంకోసారి చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదండి ఇదే రోడ్డు మనం వచ్చిన రోడ్డు. ఈ రోడ్లోకి ఒక 50 మీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని ఒక 100 మీటర్స్ వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము. అక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే రైతు భరోసా కేంద్రం అండి. మనం ఇటు నుంచి కూడా రావచ్చు అండి. మీకు ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని ఒక 100 మీటర్స్ వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము. దివాంచెరువు నుంచి పాలచర్ల వచ్చే మెయిన్ రోడ్డుకి మనం ఇటు నుంచి అయినా రావచ్చు అండి. రైతు భరోసా కేంద్రం పక్క నుంచి మనం ఇప్పుడు వచ్చాం కదా, ఆ రోడ్ల నుంచి అయినా రావచ్చు అండి. రెండు రోడ్లు ఉన్నాయి, ఎటైనా రావచ్చు అండి. రెండు రోడ్లకి మధ్యలో ఉంది. ప్లాట్ బౌండరీ స్టోన్ చూద్దామండి. ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ పోల్ కనిపిస్తుంది కదండి వైట్ కలర్ పోల్. ఇక్కడ నుంచి 60 అడుగులు లోతు అండి. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి పోల్, పెద్ద పోల్, అక్కడ వరకు 60 అడుగులు లోతు. వెడల్పు వచ్చి 45 అడుగులు అండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది. ఇదిగోండి ఇక్కడ పోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 45 అడుగులు అండి. మళ్ళీ ఇటువైపు లోతు 60 అడుగులు. మీకు బ్యాక్ సైడ్ పోల్ కనిపిస్తుంది కదండి, అక్కడ వరకు 60 అడుగులు లోతు అండి. ఈస్ట్ వెస్ట్ 45 అడుగులు, నార్త్ సౌత్ వచ్చి 60 అడుగులు అండి. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది. 45x60 మెజర్మెంట్స్, 300 గజాలండి. ఈ రోడ్డు ఏదైతే కనిపిస్తుంది 30 ఫీట్ రోడ్ అండి ఇది. అక్కడ వైట్ బిల్డింగ్ వచ్చి రైతు భరోసా కేంద్రం. రైతు భరోసా కేంద్రం దాటి జస్ట్ 2 ప్లాట్స్ దాటగా మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ఉంటుంది. ఇది ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు అండి. రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరలోనే ఉంది. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది పాలచర్ల ఎస్విఎల్ లేఅవుట్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు అండి. రైతు భరోసా కేంద్రం ఆపోజిట్లో ఉంది. 45x60 మెజర్మెంట్స్, 300 గజాలు. గజం వచ్చి 4,800 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 4,800 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.